కాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా బంద్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్. తూర్పు గోదావరి జిల్లాలో వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా డిపో నుంచి కూడా ఆర్టీసీ బస్సులు బయటికి రావడం లేదు. దాంతో పాటు జిల్లా వ్యాప్తంగా వామపక్ష నేతలందరూ కూడా ఆర్టీసీ డిపో యొక్క ధర్నాలు నిర్వహించారు. మరోపక్క ఇటువంటి ప్రైవేట్ స్కూళ్ళకు కానీ కార్యాలయాలకు కానీ సెలవు ప్రకటించడంతో మొత్తం రోడ్డన్ని కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అంటే వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు వారికి మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్ సీపీ అలాగే ఇతర పార్టీలు జనసేన నేతలు కూడా అందరూ రోడ్లపై చేరుకున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అల్లర్లు జరగదు, కానీ బంద్ మాత్రం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి అంటే యాక్చువల్ గా మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 14 డిపోలు ఉన్నాయి. 14 డిపోల నుంచి కూడా ఒక్క బస్సు కూడా బయటకు రాని పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కోనసీమకు వచ్చేసరికి రాజోలు, అమలాపురం, మల్కీపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో కమ్యూనిస్టు మొత్తం వామపక్ష పార్టీ నేతలందరూ కూడా రోడ్లపై చేరారు. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అల్లర్లు జరగకుండా ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగాలని చెప్పి, అలాగే మనం చేస్తున్న నిరసనలు సగలు ఢిల్లీకి తాకాలని చెప్పి కొంతమంది ప్రజలంతా కూడా ప్రచండంగా ఈ బంద్ లో పాల్గొన్నారని చెప్పచ్చు. ఎందుకంటే ఇంచుమించుగా ఈ బంద్ లో పాల్గొనే ప్రతి అందరూ కూడా తమ సత్తాను ఢిల్లీకి తరటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బంద్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా వామపక్షాలు పిలుపునివ్వడంలో విజయవంతమయ్యాయి. దాంతోపాటు మొత్తం అన్ని పార్టీలు సహకరిస్తున్నప్పటికీ మొట్టమొదటిసారిగా ఈ బంద్ పిలుపునిచ్చింది వామపక్షాలే కావడంతో మొత్తం మంచి మిగతా పార్టీలు కూడా వామపక్ష పార్టీల పాత్ర మెచ్చుకునే పరిస్థితి కొనసాగుతుంది. అయితే రాజేష్, మనం చూసుకున్నట్టయితే అటు వ్యాపార సముదాయాలు కానీ విద్యా సంస్థలు కానీ మరి ఆర్టీసీ కానీ మొత్తం అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి ప్రారంభమైన ఈ బంద్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, అంటే మామూలుగా వామపక్షాలు ఇచ్చిన బంధువులు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఎవరైనా ఒక పార్టీ పిలుపు బంధుకు పిలుపునిస్తే అది పూర్తిగా అంటే ప్రత్యక్షంగా ఎవరో కూడా ముందుకు రాకపోతే కనుక ఆ బంధు అసంపూర్ణంగానే కొనసాగుతుందని చెప్పాలి. కానీ ఈ బంద్ లో అత్యంతంగా కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు మనకి అన్యాయం జరుగుతుంది అనే భావన రావడంతో ఆ విషయంలో అన్ని పార్టీలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇక్కడ మోసపోయే విధానం చూస్తుంటే అందరూ కూడా మనల్ని మోసం చేశారు అనే మనం మోసపోయాం అనే భావనలు ప్రతి ఆంధ్రుడు కూడా దీనించుకోవడంతో ఈ బంద్ విజయవంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఖచ్చితంగా ఈ బంద్ సాయంత్రం 6 గంటల వరకు కూడా